నమస్తే, నేను మీ సతీష్. అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పార్టీ నేతల మధ్య ఏం జరుగుతోంది? ప్రధానంగా ఆ పార్టీకి సీనియర్ నేతలుగా ఉన్నటువంటి బొత్స ధర్మాన మధ్యన అంతర్గత పోరు నడుస్తోందా, ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉందా అనేటువంటి కొన్ని చర్చలు కూడా ప్రస్తుతం తెరపైకి అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నిన్న ఏదైతే గనక మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పెట్టినటువంటి ఒక మీడియా సమావేశమే కారణంగా కనిపిస్తోంది. మరి ఆ మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా మాజీ మంత్రి వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుని ఇరికించే విధంగా ఉన్నాయన్నటువంటి చర్చలు కూడా పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. మరి నిజంగా బొత్స చేసినటువంటి వ్యాఖ్యల వెనకాతల ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. నిన్న అంటే అధికారం కోల్పోయాక ఒకటి రెండు సందర్భాల్లో ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు బొత్స సత్యనారాయణ. కానీ చాలా కాలం తర్వాత, అంటే చాలా కాలం స్తబ్దుగా ఉన్నటువంటి ఆయన నిన్న సడన్గా మీడియా ముందరకు వచ్చి ఆయన ఏదైతే గనక సంధ్యా అక్వా మీద, అంటే 25 టన్నుల డ్రగ్స్ ఏదైతే పట్టుబడిందో వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఆ బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి కంటైనర్, ఆ సంగతి ఏమైంది, అలాగే విశాఖలో భూ ఆక్రమణలు ఏవైతే గనక ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేయాలి, సిట్ని ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ పార్టీలోని మరొక నేత ఆయన సహచరుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ధర్మాన ప్రసాదరావుని ఈ అంశంలో ఇరికించేటువంటి ఒక కుట్ర అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఓడిపోయిన తర్వాత నిన్న ఫస్ట్ ప్రెస్ మీట్, బొత్స సత్యనారాయణ స్క్రీన్ మీదకి వచ్చేసరికి అంత పజిల్. సరే, ఇన్నాళ్ళు ఏమైపోయాడు, ఇప్పుడు వచ్చాడు కదా, బొత్స ప్రెస్ అంటే జనం జుట్టు బీక్కుంటారు. ఆయన చెప్పేది జనానికి కాదు, అక్కడ ఉన్న విలేకరులకే అర్థం కాని పరిస్థితి మనం చూస్తాం. ఆడుకుంటాడు, ఏది తన యొక్క నాలుకతో అతను జనంతో ఆడుకుంటాడు. సరే, పెట్టిన ఉద్దేశం ప్రెస్ మీట్ మీరు అన్నట్టుగా పురంధేశ్వర్ గారిని టార్గెట్ చేద్దామని పెట్టినట్టున్నాడు. ఆ కంటైనర్ ఏమైపోయింది, 25,000 కోట్లు, సంధ్యా ఆక్వా, ఏదో బీజేపీ వైపు బంతి దన్నుదాం అనుకుంటే అక్కడ ఏమైంది అసలు? సంధ్యా ఆక్వా అది వైసీపీ వాళ్ళది, ప్రకాశం జిల్లాలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో మనం అక్కడ నడిచింది గతంలో. ఏది ఆ పట్టుకున్న డ్రగ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు అంటారు, బీజేపీ అని వాళ్ళు అంటారు, ఎవరు చుట్టం ఏంటి అనే దీంట్లో అది పోయి ఇప్పుడు ఏమైంది, సిట్ ఎత్తాడు. విశాఖ భూముల గురించి మాట్లాడుతున్న దాంట్లో ధర్మానని ఫిక్స్ చేశాడు. ధర్మాన ప్రసాదరావుని ఫిక్స్ చేయటం వెనక బొత్స ఉద్దేశం ఏంటి? విశాఖ భూ ఆక్రమణల పైన గతంలో సిట్ వేశారు, ఆ సిట్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరేదో అంటున్నారు, దసపల్లా భూములు, రేడియంట్ భూములు, లేకపోతే అనకాపల్లి భూములు, ఇవన్నీ కాదు కదా, మొత్తం అన్నిటిపైన విచారణ అది కంటిన్యూ చేయండి అని అంటూ బంతిని ఎటు దన్నాడు, ఎవరి మీదకు దన్నాడు? ఇప్పుడు ఏది, బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావుని ఎందుకు టార్గెట్ చేశాడు? వీళ్ళిద్దరి మధ్య ఈ 2-3 నెలల్లో వచ్చిన గ్యాప్ ఏంటి? ఎందుకంటే ఇవాళ సిట్ గతంలో మనం చూసాం, ఏది అది చాలా తీవ్రంగా నడిచింది, బోల్డ్ మీదని అరెస్ట్ చేశారు. వినీత్ బ్రిజ్లాల్ ఇప్పుడు ఈ ఉన్న ఈ ఐజీ, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో అధికారులు నడిపిన సిట్. అది ఏం జరిగింది, ధర్మాన ప్రసాదరావు ఏ విధంగా విశాఖపట్నంలో ఆ మాజీ సైనికోద్యోగుల భూములు, పరవాడ, మధురవాడ, ఆ పరదేశిపాలెం, మరి అక్కడ ఒక 70 ఎకరాల్లో దొరికిపోయారు. ఏంటి 72 ఎకరాలు చిల్లర? వాళ్ళు స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారు సిట్కేమని, ధర్మాన ప్రసాదరావు చెప్పాడు, అందుకే నేను ఆ మాజీ సైనికోద్యోగ భూమి కొన్నాను, కొన్న తర్వాత మళ్ళీ ఆయన కంపెనీకే అమ్మాం. ఆ కంపెనీలో ఆయన కొడుకు డైరెక్టర్, తమ్ముడు డైరెక్టర్, భార్య డైరెక్టర్, ఎవరు, ధర్మాన ప్రసాదరావు కొడుకు. ఇదంతా కూడా ఫిక్స్ అయిపోయిన పరిస్థితుల్లో ధర్మాన ప్రసాదరావు ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా గత 15 ఏళ్ళుగా నడుస్తోంది. రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇది ఉంది కదా, ఇవాళ కాదు, అప్పుడు 5 ఏళ్ళు, తర్వాత కిరణ్ రోసయ్య 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఏదో మంత్రి పదవులు, ఈయన అసలు వేరే ఏ శాఖ తీసుకోడు, ఈయన మొత్తం అడిగేది రెవెన్యూ శాఖే. అటు రాజశేఖర రెడ్డి సీఎంగా రెవెన్యూ శాఖే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 ఏళ్ళు రెవెన్యూ శాఖే. భూమికి ధర్మానకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఇవాళ విశాఖపట్నం మీద సిట్ అడిగితే బొత్స, అంటే ధర్మాన్ని జైల్లో పంపిస్తే సరిపోద్దా?
మరి ధర్మాన్ని ఊరుకుంటాడా? ఆ సిట్ కిందకి విజయనగరం ల్యాండ్ కూడా దమ్మంటే ఇప్పుడు ఓకే, ఉత్తరాంధ్ర భూముల మొత్తం మీద సిట్ అయ్యండి అని అంటాడు. కేవలం విశాఖే ఎందుకు? శ్రీకాకుళం కావచ్చు, లేకపోతే విజయనగరం భూములు కావచ్చు, వీటన్నిటిపైన దర్యాప్తు చేయించండి అని కనుక ధర్మాన డిమాండ్ చేస్తే ఎవరు ఫిక్స్ అవుతారు? ఇప్పుడు ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా యుద్ధం ఏంటి, అంతర్యుద్ధం కాదు అసలు, ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారిందా? విజయనగరం పైన కనుక ల్యాండ్స్ గురించి కనుక స్కామ్ అది బయటకు వస్తే కోఆపరేటివ్ సొసైటీ ల్యాండ్స్, నీకు విజయనగరం నడి బొడ్డున ఏ విధంగా మరి బొత్స సత్యనారాయణ పరమయ్యాయో అవన్నీ బయటకు వస్తాయి. చీపురుపల్లిలో అంశాలు, ఆయన కాలేజ్ ఉంది అక్కడ, ఇంజనీరింగ్ కాలేజ్, బొత్స సత్యనారాయణ సీతమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. అసలు సిట్టు గురించి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేయటమే ఒక విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఎక్సైజ్ మీద సిట్ ఒకసారి నడిచింది కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్సకి పడనప్పుడు ఈ లిక్కర్ స్కాముల మీద. అప్పుడు సిట్ ఏంటి, శ్రీనివాసరెడ్డి ఉండేవాడు సిట్కి. ఇప్పుడు ఈ వినీత్ బ్రిజ్లాల్ ఇది ఎట్లాగో ఈ ల్యాండ్స్ మీద శ్రీనివాసరెడ్డి స్పష్టంగా బయట పెట్టేశాడు. ఈయనే ఒప్పుకున్నాడు, ఎవరు బొత్స సత్యనారాయణ తప్పేంటి, మద్యం వ్యాపారం చేస్తే మాకు సిండికేట్ ఉంది, 5 జిల్లాల్లో మాకు సిండికేట్లు ఉన్నాయి, మా బంధువులు మేమని ఈయనే ఒప్పుకున్నాడు. నువ్వు నిండా మెడలోతు నువ్వు అవినీతిలో కూరుకుపోయి ఆ ఓక్స్ వాగన్ దగ్గర నుంచి నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు బొత్స అక్కడ సామ్రాజ్యం ఉత్తరాంధ్రాలో 5-6 ప్రతినిధులు మీ వాళ్లే కదా, నీ భార్య ఎంపీ టికెట్ కావాలంటావు, నువ్వు చీపురుపల్లి ఎమ్మెల్యేని అంటావు, నెక్స్ట్ నీది తమ్ముడు అప్పల నర్సయ్య, మజ్జి శ్రీనివాసరావు, మొత్తం అంతా వీళ్ళయే ఒక 5 టికెట్లు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, పెద్దరెడ్డికి ఒక 4 టికెట్లు, నీకు ఒక 5 టికెట్లు పంచాడు. పాపం ధర్మాన్ ఏముంది, ఇద్దరే కదా, ఎవరు కృష్ణదాసు ధర్మాన, మాయకు 2 షేర్లు అంటాడు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? నిజంగానే రేపు పొద్దున కనుక సిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, మొన్న కూడా మనం చూసాం ఈ భూములపైన సహజ వనరుల దోపిడీ పైన వరుసపెట్టి శ్వేతపత్రాలు ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పటికి ఇచ్చింది కేవలం వైట్ పేపర్స్ మాత్రమే, ఆధారాలు దొరకపుచ్చుకుంటున్నారు, జుట్టు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇక మొత్తం ఇక తీగ ఇప్పుడు లాగితే డొంకలు కదలాల, ఎవరు డొంక కదులుద్ది, ధర్మాన డొంక సరే, ముందు బొత్స డొంక కూడా చూసుకోవాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా పూర్తిగా. ఏదైతే కనుక బొత్స నిన్న మీడియా సమావేశంలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు, దానిపైన ఈ రోజున తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఒక్క వ్యాఖ్యతోటి పూర్తిగా వైసీపీ నేతల అందరి బండారం కూడా బయటపడేటువంటి పరిస్థితులు, ఈ క్రమంలోనే మరి చేసినటువంటి దోపిడీ బయటపడితే మాత్రం అందరూ కూడా మళ్ళీ ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితులకి దారితీసేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి నిన్న ఏదైతే బొత్స చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది ఆ పార్టీ నేతల్లోనే ఒక భయాన్ని కూడా పుట్టిస్తున్నటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.